నాలింగ్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ సలార్ పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకెలకు ఈ డిసెంబర్ ఇరవై రెండున వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి వస్తోంది కొన్ని రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది సలార్ కి దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు ఇప్పుడు సెన్సార్ రిపోర్టు మాత్రం అంచనాలు పెంచేలా కనిపిస్తోంది డిసెంబర్ ఒకటిన ట్రైలర్ రిలీజ్ చేయగా ఇందులో ప్రభాస్ లేట్ ఎంట్రీతో పాటు యాక్షన్ తప్పితే పంచ్ డైలాగులు లాంటివి లేకపోవడంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే దీంతో రాబోయే వీకెండ్ ప్రభాస్ మాత్రమే ఉండేలా ఓ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట దీనికి తోడు సలార్ సెన్సార్ పూర్తయిందనే న్యూస్ వైరల్ అయిపోయింది సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సలార్ మూవీ నిడివి రెండు గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై రెండు అని తెలుస్తోంది అలానే ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిని వాళ్ళు ఈ మూవీ చూడటం కుదరదు అదే టైంలో సినిమాలోని ప్రభాస్ ఎంట్రీ కూడా అరగంట తర్వాతే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది తొలుత అరగంట పాటు కన్సారు ప్రపంచాన్ని జగపతి బాబు పృథ్వీరాజు పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేస్తారని సమాచారం సో అదన్నమాట విషయం